హోషేయ గ్రంథం 8వ అధ్యాయము అందరము కలిసి 3వ వచనం చదువుకుందాం. తేటగా బిగ్గరగా ప్రార్థనాపూర్వంగా చదువుకుందాం. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిన గనుక శత్రువు వారిని తరుమును. మరలా చదువుకుందాం. ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిన గనుక శత్రువు వారిని తరుమును. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాలం ప్రభు దినం, మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం ఆదివారం ఇంకా పెందలకడిని చాలా చీకటి ఉండగానే మీరు తిరిగి లేచారని మీ వాక్యంలో వ్రాయబడినట్లు మీ పునరుత్థానాన్ని మాకు జ్ఞాపం చేస్తున్న ఈ దినమందు మీ మందిరంలో మీ బల చుట్టూ చేరి మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాను. మా గమనాభించిన మీ వాక్యమును మాకు దీవించము, మాతో మీరు మాట్లాడు. మీ కొరకైన ఆరాధన, స్థుతి, కృతజ్ఞత ఆత్మతో మమ్మల్ని నింపండి. యోగ్యముగా మిమ్మల్ని సేవించడగా మమ్మల్ని సిద్ధపరచు. యేసు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం తెలుగులో, ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించిరి అని మనం చూస్తాం. ఇంగ్లీషులో ఇశ్రాయేల్ హ్యాజ్ క్యాస్ట్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ గుడ్. ఇశ్రాయేల్ హ్యాజ్ క్యాస్ట్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ గుడ్. ఇశ్రాయేలీయులు మంచిదైన దానిని వారు తృణీకరించారు, నిరాకరించారు, లేక వారు ప్రక్కకు తోసేశారు. దే హ్యావ్ క్యాస్ట్ ఆఫ్. ఇప్పుడు ఈ మాట మనం ఆరాధన కొరకే ఒక చిన్న తలంపు ధ్యానం చేసి ప్రభుని ఆరాధించడంలో ప్రవేశిద్దాం. ఇక్కడ ఇశ్రాయేలును గురించి మనం చూస్తాం. రెండవది మంచిదైన దాన్ని చూస్తాం, సన్మార్గం అని తెలుగులో మనం చూస్తాం. ది థింగ్ దట్ ఈస్ గుడ్ రెండవది. బట్ వాట్ వాజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది ఇశ్రాయేల్ టువర్డ్స్ ద థింగ్ విచ్ ఈస్ గుడ్? మంచిదైన దాని విషయంలో ఆ ఇశ్రాయేల్ ప్రజల యొక్క వైఖరి స్పందన ఏమిటి? ఈ 3 మాటలు మనసులో ఉంచుకోండి. మొదటిది ప్రజలను చూస్తాం, ఇశ్రాయేలీలు. రెండవది మంచిది లేక సన్మార్గమైంది, మంచిదైన పని ఏంటో మనం చూస్తాం. మూడవది అందు విషయమై ఆ ప్రజల స్పందన వైఖరి ఏంటో మనం చూస్తాం. తేటగానే అర్థమవుతుంది. ఇక్కడ ప్రజలు ఇశ్రాయేలీలు మంచిదేమిటి అనేది ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోతాం. అయితే దాని విషయంలో వారి స్పందన, వారి వైఖరి ఏంటంటే వారు దానిని విసర్జించారట అని. అది వారి జీవితాల్లో ఎంతో నష్టానికి కారణమైంది అని క్రింద భాగం మనకు తెలియపరుస్తుంది అని. సరే, ఇశ్రాయేల్ స్థానంలో మనం ఉంచుకుంటాం. రెండవది ఆ మంచిదైన దాని విషయంలో మన స్పందన ఏంటో, దాన్ని అనుసరిస్తున్నామా, నిరాకరిస్తున్నామా, విసర్జిస్తున్నామా అన్న సంగతిని మనం ప్రశ్నించుకోవాలి. అలాగా చేసుకోవాలంటే మంచిదైంది ఏంటో మనం ముందు తెలుసుకోవాలి అని. అందుకని 92వ కీర్తన మొదటి 3 వచనములు అందరము కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము మొదటి 3 వచనములు అందరము కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవాలి మీరు, తేటగా చదవండి.
యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడని నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఇప్పుడు మీరే చెప్తారు మంచిది ఏంటో. ముమ్మారు ఇక్కడ ఒక మాట రాయబడితే వచ్చింది కదా, మంచిది 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 అని. అది ఏమిటా మంచిది? ప్రభు అయిన దేవుని స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది. ఆ తర్వాత గంభీర ధ్వని సితారాతో ప్రచురించుట మంచిది. ఆ మంచిది అనే పదానికి మూడు పదాలు నేను కలుపుతాను. ఇక్కడ వ్రాశాడు, మొదటిది స్తుతించుట మంచిది, రెండవది కీర్తించుట మంచిది, మూడవది ప్రచురించుట మంచిది. కాబట్టి మంచిదైన కార్యం బహు స్పష్టంగా దేవుని వాక్యం బైబిల్ మనకు చెబుతూ ఉంది. ప్రభు అయిన దేవుని స్తుతి చేయడం, కీర్తించడం, ప్రచురించడం మంచిది. ప్రచురించడం అనేటప్పటికి మీరు సువార్త ప్రకటించడం అనుకుంటారేమో. బైబిల్లో పేతురు అపొస్తలుడు 1వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో రాసేటప్పుడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయనట్లు అన్నాడు. అనగా ప్రభును స్తుతించి ఘనపరిచి ఆరాధించుటయే. కీర్తించుట అంటే పాటలు పాడడం అనుకుంటారేమో. అవును, పాటలు పాడడం కూడాను, అంతకంటే మించి కీర్తించుటలో ఏముంది? 69వ కీర్తన 30-31 వచనాలలో మనం చూస్తాం, కీర్తనలతోనూ కృతజ్ఞతాస్తుతులతోనూ నేను ఆయన నామమును ఘనపరిచెదను అని దావీదు కీర్తనకారుడు చెప్పడం మనం చూస్తే, కీర్తన ప్రభువును స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటను చూపిస్తుంది. కనుక మంచిదైన కార్యమును గురించి నేను జ్ఞాపం చేస్తాం, ప్రభువును స్తుతించడం మంచిది, కీర్తించుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది, ఆ ప్రభు యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయుట మంచిది. అయితే ఇశ్రాయేలీయులు మంచిదైన దాన్ని ఏం చేశారట? దే హ్యావ్ క్యాస్ట్ ఆఫ్ ద థింగ్ విచ్ ఇస్ గుడ్. అయితే ప్రభు మాత్రమును సంతోషించాడు. ఎలాగ వారు ఆ విషయాన్ని విసర్జించారు అనేది మనం గమనించినట్లయితే, ప్రభు అయిన దేవుడు ఆయన చేసిన కార్యములను వారు ఏం చేశారటండి? మరచిపోయారు. హోషేయా గ్రంథం 8వ అధ్యాయము హోషేయా గ్రంథం 14వ వచనం, ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు. ఆ మాట గమనించండి. కాబట్టి సృష్టికర్తను మరచి ఉన్నారు, ప్రభు అయిన దేవుణ్ణి మరచిపోయారు. వారిని సృజించిన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులో, వారికి ఉనికిని అనుగ్రహించిన దేవుణ్ణి మరచిపోయారు. అంతేకాదు ఐగుప్తు దేశంలోంచి వారిని విడిపించిన దేవుణ్ణి మరచిపోయారు. సముద్రమునద్దును అరణ్యములోనూ దేవుడు వారి కొరకు చేసిన కార్యములను, అట్టి కార్యములు చేసిన దేవుణ్ణి మరచిపోయారు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానాల విషయంలో ఎంతో నమ్మదగినగా దేవుడుగా ఉన్న ఆ దేవుణ్ణి మర్చిపోయినారు. దే హ్యావ్ ఫర్గాటన్ ది గాడ్ హూ హ్యాద్ క్రియేటెడ్ దెమ్ అండ్ హ్యావ్ గివన్ దెమ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ ఎ నేషన్ ఆఫ్ పీపుల్. అండ్ దీస్ పీపుల్ దే హ్యావ్ ఫర్గాటన్ ది గాడ్ హూ హ్యాద్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. And they have forgotten the God who has done wonderful works for them in the wilderness.
And also they have forgotten the God who was so faithful in fulfilling the promises, covenant made with their fathers. And they have forgotten the God who hath brought them into the land flowing with honey and milk. God who hath bestowed all the blessings in their lives. They have forgotten such God. అలాంటి దేవుణ్ణి వారు తమ జీవితములలో మరచిపోయారు. దేవుణ్ణి మరచిపోవడము అని అన్నప్పుడు దేవుడు వారి కొరై చేసిన కార్యములను వారు మరచిపోయారు అనే మాట మరొక పదం చెబితే వారు ఆయన కార్యములను లక్ష్య పెట్ట దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ రిగార్డ్ for the works done by God for them. Lakshya pettaledu. Andike varu prabhuvaina devuni stuti cheyale krutagnata cheya manchi karyamunu varu chesina varu kadu. Dithyopadesha kandam meeru chadivetappudu oka maata gurtunchukondi. Prabhuvaina devunni varu marichipokoddani palu paryayamulu varu hechrika cheyabaddaru. Andulo ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. దే వర్ సో మచ్ వార్న్డ్ అండ్ ఎగ్జార్టెడ్ దట్ దే షుడ్ నెవర్ ఫర్గెట్ దేర్ గాడ్. 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 14వ వచనం. నీ మనసు మరించి దోషుల గృహమైన ఐగుప్తు దేశంలోని నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో. నీ దేవుడు సృష్టికర్త ఐగుప్తులో నుంచి నిన్ను బయటకు తెచ్చిన ఆ దేవుడు, నిన్ను సమృద్ధితో తృప్తిపరిచిన ఆ దేవుడు, అరణ్యములో నీకొరైన ఆశ్చర్యకారం చేసిన ఆ దేవుడు, మంచి దేశమును నీకు ఇచ్చిన ఆ దేవుడు. ద్వితీయోపదేశ కాండం 8:10. ఆ దేవుని నీవు మరచదవేమో. ఎన్నోసార్లు వారు హెచ్చరించబడినప్పటికీ వారు తమ దేవుడైన ప్రభును, ఆయన వారి కొరకై చేసిన కార్యములను మర్చిపోయారట. అదే 106వ కీర్తనలో కూడా మనం చూసాం, వారు వెంటనే మర్చిపోయారట. అందుచేతనే వారు ప్రభు అయిన దేవుని స్తుతించి ఆయనను కీర్తించి వారు ఆయన గుణాశయములను ఆయన వారి కొరకు చేసిన కార్యములను ఏమాత్రం ప్రచురించిన వారు కారు. ఇవన్నీ దేవుడు మీకు చేశాడు అని చెప్పినప్పుడు వారు ఏమని చెప్పబడ్డారు? 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 10వ వచనం చూడండి మీ బైబిల్లు. నీ దేవుడని హోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి నీవు ఆయనను స్తుతింపవలెను. అయితే వారు ఆయన్ని స్తుతించారా? ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను. దేవుడు తన ప్రేమను గురించి మాట్లాడితే వారంటారు, నీవు మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు? మలాఖీ గ్రంథం దయచేసి రండి. మలాఖీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ యెడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందున్నా నీవు మా యెడల ప్రేమ చూపితివి అందరు. విన్నారన్నమాట, నేను మీ యెడల ప్రేమ చూపాను అని అన్నాడు. ఆ విషయం మనం ద్వితీయోపదేశ కాండములో కూడా చూస్తాం. 7వ అధ్యాయం 7-8 వచనాలలో, మీరు ఎక్కువైన జనము, నేను మిమ్మల్ని ప్రేమించలేదు. జనముల లెక్కకు చూస్తే లెక్కకు మీరు తక్కువే, అయినా నేను మిమ్మల్ని ప్రేమించాను. యెషయా 43వ అధ్యాయంలో, నేను నిన్ను ప్రేమించదిని గనుక నీవు నా దృష్టికి ఘనుడవైతివి అని అన్నాడు. 8వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను,
విడిపోయాడు బాయికి నీళ్ళ కృప చూపుతున్నానని సెలవిచ్చాడు. ఇంత చెబితే వారంటారు, ఏ విషయంలోనయ్యా నీవు మమ్మల్ని ప్రేమించావు, ఏదో బో చెబుతున్నావు ప్రేమించాను ప్రేమించానని అని అంటే, సరే ఒక సంగతి వాళ్ళకి చెప్పాడు. ఏ సంగతి చెప్పాడు? మలాకీ 1:2 చివరి భాగం. ఏసావు యాకోబునికి అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యెహోవా. ఏసావు యాకోబునికి ఎవరటండి? అన్న. అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ద్వేషించి తిని అని చెప్పినప్పుడు జ్యేష్ఠత్వ హక్కుని ఎవరికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం? ఏసావుది జ్యేష్ఠత్వ హక్కు, జ్యేష్ఠత్వ ఆశీర్వాదం. అయితే ప్రభువని దేవుడు యాకోబును ప్రేమించాడు కాబట్టి యాకోబునకు ఈ దీవెనలు ధన్యతలు ఇచ్చాడు. నేను ఏసావును ద్వేషించాను, యాకోబును ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలారా, మీరు యాకోబు సంతానమే కదా, ఏసావు మీ నాయన కంటే పెద్దోడు, వాడికి పోవలసిందంతా నేను మీ నాయనకిచ్చా, మీ నాయన ద్వారా మీకిచ్చాను, ఇప్పుడు ఏ విషయంలో నీవు మనం ప్రేమించుతూ ఉంటారేంటి అంటే, కృతజ్ఞత లేనివారు ప్రభువైన దేవుణ్ణి ప్రేమ విషయంలో, ఆయన వారి కొరకు చేసిన కార్యముల విషయంలో, ఈ ఇశ్రాయేలు వంశస్థులుగా ఆయన చూపిన ఆయన కృప, ఆయన కృప బాహుల్యమును బట్టి ఆయన వారి కొరకు చేసిన కార్యములన్నిటి విషయంలో ఎంత మాత్రమును కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞులు అయి మంచిదైన ఆ కార్యమును వారు విసర్జించారు. ఇజ్రాయెల్ హ్యావ్ క్యాస్ట్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ గుడ్. ఇజ్రాయేలీలు మంచిదైన దాన్ని, సన్మార్గమును వారు విసర్జించారు. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు ఇజ్రాయేల్ స్థలంలో మనం పెట్టుకుందాం వారి స్థానంలో. రెండవది, మన కొరకై ప్రభువైన దేవుడు చేసిన ఆయన ఆశ్చర్యమైన కార్యములన్నీ మనము తలంచుకుందాం, మనము తలంచుకుందాం ఆయన మన కొరకు ఎన్ని చేశాడో, ఏమి చేశాడో. మూడవది, అలాగైతే మనము చేయవలసిన ఆ మంచిదైన కార్యం విషయంలో మనము నమ్మకస్తులంగా ఉండి ఆ కార్యాన్ని మనం చేస్తూ ఉన్నామా అని. ఇదంతా సులభంగా మీకు అర్థం కావడానికి మనము లూకా సువార్తలో వెళితే 10 కుష్ఠరోగులు బాగైన తర్వాత ఒక్కడు మాత్రమే ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించడకై తిరిగి వచ్చాడట. లూకా సువార్త 2:17 కూడాను, అందుకు యేసు 10 శుద్ధులైరి కారా, తొమ్మండు గురు ఎక్కడ, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో. అందుకు యేసు 10 శుద్ధులైనారు కదా. రెండవది, అయితే ఆ తొమ్మండుగురు ఎక్కడ అనేటప్పుడు, దేవుని మహిమపరచుకు తిరిగి వచ్చిన వాడు ఈ అన్యుడు ఒక్కడేనా, ఒక్కడు మాత్రమే వచ్చాడు. అందుకు మూడవ మాట, ఆ తొమ్మండుగురు ఎక్కడ, వేర్ ఆర్ దోస్ 9? ఇది ప్రభువు ప్రశ్నిస్తున్న మాటనుగా మనం చూస్తాం. ఈరోజు మనల్ని ప్రభు అడుగుతున్నాడు, నేను మీ కొరకైన చేసిన ఆశ్చర్య కార్యాలు, నేను మిమ్మల్ని లోకంలో సృష్టించడమే కాదు, Ephesians 2:10 ప్రకారం క్రీస్తు యేసులో నేను మిమ్మల్ని నూతన సృష్టిగా చేశాను, అంతేకాదు మీరు ఏర్పరచిన వంశమును, రాజులని సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజగా నేను మిమ్మల్ని చేసుకున్నాను, నా పేరు మీకు పెట్టాను, నేను మిమ్మల్ని మీ పాపం చేసి మోచించాను, ఆ మూల్యమైన నా క్రయవ్రతమైన క్రయము చెల్లించి మీరు నేను ఎంత నమ్మకమైన వాడును. ఎన్నోసార్లు మీరు అపనమ్మకస్తులైనప్పటికీ, అయితే నాయుడల్లో మీరు ఎలాంటి వారుగా ఉన్నారు ఈ మంచిదైనటువంటి కార్యం విషయంలో.
సరే 92వ కీర్తన కీర్తన మనం వచ్చినప్పుడు కీర్తనాకారుడు మొదటి మూడు వచనంలో రెండు వచనంలో ముమ్మారు మూడవ వచనంలో ముమ్మారు మంచిదని చెప్పాక నాలుగవ వచనంలో ఏమన్నాడు ఆ మంచిదైన దాన్ని నేను చేస్తానని అనేటప్పుడు ఎందుకనగా యెహోవా నీవు నీ కార్యం చేత నన్ను సంతోషపరచుతూ ఉన్నావు కనుకనే ఇస్రాయేల్ స్థానంలో మనం ఉంచుకుందాం రెండవది మనం చేయవలసిన మంచిదైన దాన్ని ఏదో మనం చూచాం మూడవది ఇస్రాయేల్ కొరకే కాదు ఆయన మన కొరకై చేసిన కార్యం ఎందుకనగా యెహోవా నీవు నా కొరకై చేసిన కార్యం చేత నీవు నన్ను సంతోషపరచుతున్నావు ఈ రోజున ప్రభు అయిన దేవుడు మన కొరకై చేసిన కార్యములను మనం ఒకసారి తలంచుకుందాం వ్యక్తిగతంగా ఒకసారి వెనక్కి చూడు తల్లి గర్భంలో రూపించిన నాటి నుంచి నీ కొరకు ఏమి చేశాడో ఆవేశంలో అంపకంటే మించి ప్రభువైన క్రీస్తు సువార్త నీ దగ్గరికి పంపించి నిన్ను రక్షించడం నుంచి నేటి వరకు ఆయన మన కొరకై నీ కొరకై ఏమి కార్యాలు చేశాడో కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు 40వ కీర్తనలో కీర్తన గ్రంథం 40వ అధ్యాయం దయచేసి రండి 40వ కీర్తన కీర్తనల గ్రంథం అందరము కలిసి చదువుకుందాం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం యెహోవా నా దేవా నీవు మోయడలు జరిగించిన ఆశ్చర్యక్రియలను మోయడలు నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు ఈ మాటలతో ప్రభును ఆరాధించట్లో మనం ప్రవేశిద్దాం మరలా జ్ఞాపకం చేస్తున్నా నీకు ఆరాధనలో ప్రవేశించక ముందు 8వ అధ్యాయము హోషేయా గ్రంథం 3వ వచనం ఇశ్రాయేల్ హ్యాత్ క్యాస్ట్ ఆఫ్ ద థింగ్ దట్ ఈస్ గుడ్ ఇశ్రాయేలీలు సన్మార్గమును విసర్జించిరి మంచి దానిని విసర్జించిరి ఏమిటి ఆ మంచిది అనేటప్పుడు ఒకటి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను మనం చూస్తాం వారి స్థానం ముందు మనం ఉంచుకుందాం రెండవది ప్రభువైన దేవుడు ఇశ్రాయేల్ కొరకై ఆయన ఏమి చేశాడో అన్నటువంటి ఆయన కార్యముల గురించి మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం ఆ ఇశ్రాయేల్ ప్రజల గురించి వారు అడిగారు అడిగినప్పుడు మలాకి 1వ అధ్యాయంలో ఏం చేశాడో చెప్పాడు నేను నిన్ను ప్రేమించింది కదా అని అంటే ఏ విషయంలో మీరు నన్ను నీవు మమ్మల్ని ప్రేమించావు నేను మీకు జ్ఞాపకం చేశాను వాక్యంలో యాకోబు కంటే ఏశావు పెద్దవాడు కదా అన్న కదా అయితే యేశావును ద్వేషించి యాకోబుని ప్రేమించానే ఇశ్రాయేల్ కొరకు ఆయన చేసిన కార్యములను రెండవ స్థానంలో మనం ఉంచుకుందాం వారి కొరకై చేసిన కార్యాలే కాదు నీ కొరకై నా కొరకై మన కొరకై ఆయన చేసిన కార్యముల గురించి మనం తలంచుకుందాం యెహోవా కార్యముల యందు ఇష్టము గలవారు వాటి గురించి విచారించుదురు 111వ కీర్తన కాబట్టి ఒక్కసారి విచారించు తలంచు ఆరాధించు దేవుని మందిరంలో ఆయన సమాజంలో చేరవచ్చిన మనం ప్రభువా నా కొరకై నువ్వేమి కార్యాలు చేశావో ఇక నేను మీకు జ్ఞాపకం చేసాను ఇందాకనే ఇశ్రాయేల్ గురించి సందర్భంలో వారి కొరకు ఆయన చేసిన కార్యాలండి గురించి ఈరోజు అటు కార్యములు ఆయన మనందరి కొరకు ఆయన చేశాడు తల్లి గర్భంలో ఆయన రూపించడం మాత్రమే కాకుండా క్రీస్తు యేసులో మనల్ని నూతనంగా సృష్టించాడు ఆయన మనల్ని తన ప్రజగా స్వీకరించాడు నేను మీకు దేవుడినైందును నేను మీకు తండ్రినైందును అని ఆయన చెప్పాడు అంతేకాదు ఆయన మన కొరకు చేసిన మంచి వాటిని బట్టి ఐగుప్తులో ఉంచి వారు విడిపించిన దేవుడు పాము దాసత్వం నుంచి మళ్ళీ విడిపించాడు అరణ్యంలో వారు నడిపిస్తూ వచ్చిన దేవుడు ఈరోజు మన జీవితంలో నడిపిస్తూనే ఉన్నాడు ఎన్నోసార్లు మనం అపనమ్మకస్తులమైనప్పుడు హీ రిమైండ్ యాజ్ ఫెయిత్ఫుల్ అండ్ లాయల్ ఎంతో నమ్మతైన వాడుగా మన జీవితాల్లో ఆయన ఉన్నాడు మాట ఇచ్చాడు ఆయన అబద్ధమాడు నడు కాడే నెరవేర్చుతూ వచ్చాడు మేలులతో ఆయన మనల్ని తృప్తిపరుస్తూ వచ్చాడు
భూమి యొక్క మంచి పదార్థములను అనుభవం చేస్తూ వచ్చాడు. ఆత్మకు సంబంధించిన భక్తి సంబంధించిన వాటిని ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు. చక్కని దీవెన వాక్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మని మనలో నివసింప అనుగ్రహించాడు. ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యములకు ఎన్నో మన ఇల్లు ఆయన కలిగిన తలంపులు బహు విస్తారమైనవి, ఉన్నతమైనవి. దావీదన్న ప్రకారం లెక్కించదనుకుంటే లెక్కకు మించి ఉన్నాయి. లెక్కించడకు మన జ్ఞానం చాలదు, మన సమయం చాలదు. అన్ని కార్యాలు ఆయన మన కొరకు చేసినాడు. ఆయన కార్యములందు ఇష్టం కలవారు వాటి గురించి విచారించదు కాక. ఒక్కసారి విచారించు, పౌర్ణీ కొరకు చేసినవి. అప్పుడు రెండవది, మూడవది, అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారో అది చేయకు. ఇశ్రాయేలు ఏం చేశారట? వారి సృష్టికర్త అయిన దేవుని వారు మరిచిపోయినారట. మంచిదైన దాన్ని వారు మర్చిపోయినారట. ఏది మంచిది? వారితోనే దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం, నీవు నీ దేవుడిని హోవా నీకు ఇచ్చిన, నువ్వు తిని తృప్తి పొంది మదించిన తర్వాత నీ దేవుడిని హోవా నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి నీవు నీ దేవుడిని హోవాను స్తుతింపవలను. అయితే వారు ఆయన్ను స్తుతించలేదు. వారు ఆయన మర్చిపోయినారు. వారు ఆయన కార్యములు మర్చిపోయినారు. స్తుతి చేయలేదు. కృతజ్ఞత లేని వారుగా జీవించారు. తమ కొరకే అనే మాటలే మనం చూస్తాం హోషా 8వ అధ్యాయంలో. అందుకని ఉదయకాలం ఈ హెచ్చరికను పొందిన మన జీవితాలలో లెటస్ నాట్ క్యాస్ట్ ఆఫ్ ది థింగ్ విచ్ ఇస్ గుడ్. ఆ మంచిదైన దాన్ని మన జీవితాలలో ఏమాత్రమును విసర్జించకుందుముగాక. అంటే ఆ మంచిదైన దాన్ని మనం చేయుదుముగాక. ఆ మంచిది ఏమిటి? యెహోవా నీ నామమును స్తుతించడం మంచిది, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది, నీ నామమును ప్రచురించడం మంచిది. ఆ మంచిదైన దాన్ని ఇప్పుడు నేను చేయుదును. కాబట్టి వినయ భయభక్తులతో అలాగూ ఆ మంచిదైన దాన్ని మనం చేసి ప్రభువును ఘనపరిచి కొనియాడదాం. 50 కీర్తన 21-22 వచనాల్లో మనం చూస్తాము, స్తుతియాగమును అర్పించువాడు నన్ను మహిమపరచు. ఇది ఎంతో మంచిది. ఇక నేను ఆ విషయాల గురించి స్తుతి చేయడం అనేది ఏంటో నేను ఇక చెప్పడం లేదు. కాబట్టి ఆ స్తుతి చేయడం ఎంతో మంచిది. అదేమిటో కాదు, ప్రభువైన దేవుని మహిమపరచడమే. అందుకే ఆయన మన కొరకు ఇవన్నీ చేశాడు. యెషయా 43వ అధ్యాయం 7వ వచనం, నేను సృజించిన నా వారిని, నా పేరు పెట్టిన నా వారిని, నా మహిమ కొరకే నేను అలా చేశా, వారిని ఇప్పుడు రప్పించు. కాబట్టి ప్రభువుని మన మహిమపరచుదాం గాక. ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిద్దాం. వాక్యం యొక్క వెలుగులో ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. క్లుప్తంగా బిగ్గరగా మనం ప్రభువును ఆరాధిస్తాం. ఎవరు పోయిన వారం అంతకుముందు వారం ఆరాధించలేదు, అలాంటి వారు మీరు అవకాశం తీసుకోండి. ప్రభువును ఆరాధించండి. మంచిదైన కార్యం చేయట్లో అశ్రద్ధను వహించవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు. అదే చేస్తే మనల్ని గురించి కూడా ఆ మాట అంటాడు. ఈ ప్రజలు నేను వారి కొరకు చేసినవి ఎన్నో, అయితే ఇప్పుడు మంచిదైంది వారు చేయకుండా వారు దాన్ని విసర్జించారు. ఏదో వస్తారు పోతారే కానీ, అయితే వారు నా విషయంలో, నేను చేసిన వాటి విషయంలో వారు మంచిదైన దాన్ని బదులుగా మంచిదైన దాన్ని వారు చేయడం లేదు. ప్రభు ఎంత విచారిస్తాడో. యవనస్తులు, పిల్లలు కూడాను, పెద్దలు కూడాను, అందరూ కూడా ప్రభువును స్తుతించారు. పిల్లలకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలంటే ఎవరు అనుకోవద్దు. కాబట్టి అందరూ మోకాల మీద ఉండాలి, కళ్ళు మూసుకొని ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రభుని కొరై చేసిన మంచివేంటో నువ్వు తలంచుకొని ఆ ప్రకారం ప్రభువును స్తుతించి ఆరాధించడం గాక. బిగ్గరగా అందరము ఆరాధనలో ప్రవేశిద్దాం.